ఇశ్రాయేలీలు దేవుని మహిమను దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూసి ఉన్నారు. మేము కూడా దేవుని కార్యాలు చూసాము కనుక దేవుని మహిమను చూస్తాం అని చెప్పి మోషేతో మాట్లాడితే ప్రజల మాటను బట్టి దేవుని శక్తి ఆ పర్వతము మీద ఆ ఓరేబు కొండ మీద దిగగానే ఆ కొండంతా అగ్నిమయమయ్యి ఆకాశమునకు మండుతూ ధూమము వలె కొలిమి ధూమము వలె మండుస్తూ ఉండగా అక్కడ ఎవరు కూడా నిలబడే శక్తి ఎవరికి లేదు. దేవునికి సోదరము హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆ కొండ నల్లగా కాలిపోయి ఆ రాళ్ళన్నీ కూడా ఆ కొండే ప్రత్యేకతగా కనబడదు, కాలిపోయి నల్లగా ఉంటుంది ఆ కొండ. అన్ని కొండల కన్నా ఎక్కువగా పెద్ద ఎత్తు కలిగిన కొండ అది. ఆ కొండ ఎక్కాలంటే అర్ధరాత్రి కాడ ఎక్కిస్తారు, పగలంటే తిన్నగా ఎక్కటం కుదరదు. కనుక అర్ధరాత్రి కాడ ఎక్కి పొద్దున్నే మరలా దిగి వచ్చేస్తారు. ఆ కొండ ఎక్కాలి అంటే మరి మోషే అనేక సార్లు ఎక్కి ఆ దేవుని శక్తి ఆ దేవుని యొక్క ఆ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీలకు కావలసిన రక్షణ వాక్యాన్ని ఆయన మాటలు ఆయన మాట్లాడుతూ ఉండగా అనేక సార్లు ఎక్కి ఆయన ఆజ్ఞలను ఇశ్రాయేలీలకు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆ పర్వతము మీద ఆయన దిగినప్పుడు ఆయన స్వరముతో మాట్లాడినప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారు చెప్పండి, భయముతో ధ్వని వినిన వారు ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొని అయ్యా దేవుడు మాతో ఏ మాట కూడా చెప్పవలదు, చెబితే మేము చనిపోతాం. దేవుడు డైరెక్ట్గా మాతో కాని మాట్లాడితే మేము చనిపోతాం. కనుక అయ్యా డైరెక్ట్గా మాకు దేవుడు మాట్లాడొద్దయ్యా, మోషే ఉన్నాడు గనక ఆయనకు తెలియచేయండి, ఆయన మాకు తెలియజేస్తాడు అని చెబుతూ ఉంటే మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ భయముతో వణుకుతూ మిక్కిలి వణుకుస్తున్నాడంట, గడగడ వణుకుస్తున్నాడు. మోషే కూడా భయం వచ్చింది. దేవుని శక్తిని చూసేపాటికి మోషే కూడా వణికిపోతూ ఉన్నాడు. మోషేని దేవుడు పిలుస్తున్నాడు, మోషే నీవు పర్వతం మీదకి రా అని పిలుస్తున్నప్పుడు ప్రజల సమక్షంలో మోషే అంటున్నాడు, అయ్యా నేను వస్తున్నాను అని చెప్పి ప్రతి ఉత్తరము ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కింద సదం 22 కూడా అలాగే ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకము యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహా ఉత్సవమునకు అందరికీ ఆయన న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా హేబేలు కన్నా కూడా మరీ శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునకును పరిశుద్ధ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈయన వచ్చి ఉన్నాడు హేబేలు కన్నా కూడా మరీ శ్రేష్టమైన రక్తము. హేబేలు రక్తము నీటిలో అది నేలలో ఉండి దేవునికి మొరపెట్టిందంట. అది శ్రేష్టమైన రక్తం. హేబేలు దేవునికి మొరపెట్టే శక్తివంతమైన వాడు. హేబేలు ప్రార్థన చేయగా దేవుడే అతని ప్రార్థన అంగీకరించి హేబేలుతో మాట్లాడాడు, నీవు అర్పించిన అర్పణ నేను అంగీకరిస్తున్నాను. కయూను కుయుక్తితో ప్రార్థన చేస్తున్నాడు, కయూను కూడా ప్రార్థన చేస్తున్నాడు. కానీ అక్కడ ఇద్దరిని దేవుడు చూసినప్పుడు హేబేలు ప్రార్థన అంగీకరించాడు,
కయ్యూను ప్రార్థన అక్కడ ఎలా ఉంది చెప్పండి, దేవుని దృష్టిలో అంగీకరించబడలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఏ బయలులో ఏ దోషము లేదు, నీతిమంతుడు, దేవుని యొక్క హృదయ ఆలోచన కలిగిన వాడు, దేవుని చిత్తము అతనిలో నెరవేరుతుంది. కనుక ఏబేలు ప్రార్థన దేవుడు అక్కడ అంగీకరించాడు. అతను చనిపోయిన అతని రక్తము, అది ఎలాంటి చెప్పండి, శ్రేష్టమైన రక్తము భూమి మీద, ఈ భూమి మీద, అక్కడ ఈ భూమి మీద అనేక రక్తాలు చిందించబడి ఉన్నాయి, కానీ వాటి గురించి మాట్లాడలా. ఏబేలు రక్తము, యేసు ప్రభు రక్తం, ఈ రెండు రక్తాలే దేవుని సమక్షములో, అది ఎలా ఉన్నాయి చెప్పండి, సమక్షములో నీతి రక్తముగా అంగీకరించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఏ బేలు కన్నా కూడా శ్రేష్టమైన రక్తమును మన కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి, ప్రోత్సహించాడు పరలోక వారసులుగా చేయటాన్ని. మనలను ఆయన ఏం చేశాడు చెప్పండి, జ్యేష్ఠుల సంఘముగాను వారి మహిమ చూడండి, అక్కడ మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన, అందరికి భూమి మీద ఉన్న సమస్తమైన వారికి న్యాయాధిపతియు, దేవుని యొద్దకును, దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఏబేలు కన్నా మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మన దేవుడు. ఈ లోకములో ఈనాడు మనం అందరినీ జ్యేష్ఠుల సంఘముగా పరిపూర్ణులుగా చేసి శక్తివంతమైన దేవుడు. మోషే నాయకత్వంలో ఆనాడు ఇశ్రాయేలుని నడిపించినప్పుడు వారందరూ కూడా ఆ మాటలు, దేవుని మాటలు వినినప్పుడు అందరూ భయపడ్డారు. దేవుని మాట వింటామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలు దేవుడిచ్చినప్పుడు అందరూ ఆమోదించారు. కానీ వారేం చేశారు చెప్పండి, క్షణము కూడా హృదయ ఆలోచనలో వారు తప్పిపోయారు. చెడ్డ వాటినే వారు ప్రేమించారు. కనుకని వారు కూడా దేవుని చిత్తమును నెరవేర్చలేకపోయారు. కనుకని యేసు ప్రభు వచ్చాడు. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 3:17 అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను అవిధేయులైన వారి గురించే కదా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన కార్యములు అరణ్యములో, ఆయన మహత్తర కార్యములను చూసి 40 సంవత్సరాలు దేవుని కోపము వారి మీద నిలబడే విధముగా దేవునిని వారు ఏం చేశారు చెప్పండి, కోపం వచ్చేలాగా ఆయనను శోధించారంట. దేవుని బిడ్డలు, ఆయన దేవుని ముఖాముఖిగా పర్వతం మీద చూసిన వారు, ఆ అగ్నిలో చూసి అయా మేము దేవుని మాటలు వింటే చనిపోతాం, ఆయన మాట ఏది చెబితే అది వింటాం, మోషేకు తెలియపరచండి, మోషే ఏది సెలవిస్తే అది మేము చేస్తాం అని చెప్పి వారు ఏం చేస్తారు చెప్పండి. చూడండి, 1 కొరింథీ 10:10 నుంచి చదివితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట ఏదనగా, అది ఏమనగా, మన పితరులందరూ మేఘము కింద వారు ఉండిరి వారందరూ సముద్రములో నడిచిపోయిరి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి
చేరి అందరు అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టునిగా ఉండకపోయిరి కనుక వారు ఇష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి. మోషేను బట్టి వారందరూ నడిచారు, అరణ్యములో నడిచారు, సముద్రములో బాప్తిసం పొందారు, అలాగే దేవుని కార్యములన్నీ చూశారు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వారు భుజించారు, దేవుని మాట ప్రకారమే నడిచారు. కానీ వారేం చేశారు చెప్పండి? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయి దేవుని మాట వినని వారిగా ఉన్నారు. దేవుని కార్యాలు చూశారు, దేవుడే అని ఒప్పుకున్నారు. మా దేవుడు శక్తివంతుడు, ఆ మోషే మాట్లాడితే మేము వింటాం, దేవుడు మాట్లాడితే మేము బ్రతకనే బ్రతకం అని అన్నారు. అలాగే మోషేకి తెలియపరిచాయా, నీవు ఏం చెబుతావో అదే చేస్తామన్నారు. ఆ మోషే కొండ మీద ఉండగానే ఏం చేశారు చెప్పండి? వీళ్ళందరూ తిరిగి మరలా మాకు ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాం, మోషే ఏమయ్యాడు అని చెప్పి ఒక ఉత్సవాన్ని తయారు చేసుకున్నారు, ఒక నాట్యం ఆడటానికి. ఎందుకంటే మేము ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నాం, మోషే మాకు ఏ వర్తమానం తెలియచేయలేదు, 40 రోజులు ఆ పర్వతం మీదకి వెళ్ళాడు, తిరిగి రాలేదు, కనుక మా అంతట మేమే దేవుణ్ణి ఏం చేసుకున్నారు చెప్పండి, ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఆ దేవుడికి వారు ఒక ఉత్సవాన్ని తయారు చేశారు. చూడండి, నిర్గమాకాండం 32:5 అక్కడ రాయబడి ఉంది. చూడండి, అక్కడ తెలియపరుస్తున్నాడు అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమునే లెగిసి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును ఇక జనులు తినటానికి కూర్చుండి నాట్యం ఆడటానికి లేచి ఉన్నారు. మోషే రాలేదు కనుక ఏం చేశారు చెప్పండి? వారంతట వారే ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పటి వరకు దేవుడు మాట్లాడితే మేము చనిపోతామన్నారు. ఆ దేవుని యొక్క బోరధుని ఆ మహిమను చూసినప్పుడు, అయ్యా మేము ఈ పర్వతం చుట్టూ కూడా నిలబడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం, మా చెవులు చిల్లులు పడుతున్నాయి, దయచేసి మోషేకు తెలియపరచండి, కానీ మాతో అయ్యా నీవు మాట్లాడితే మేము చనిపోతాం అని అన్న మాట వారు విన్నారు. అలాగే మోషేను రమ్మని పిలుస్తూ మోషే కూడా దేవుని మాటను బట్టి నేను వస్తున్నాను, ప్రభువాని పైకి వెళ్ళటం, ఆయన అక్కడ దేవుని వాగ్దానాలన్నిటినీ కూడా ఆ మాటలు విని వారికి తీసుకురావటానికి లేట్ అయినప్పుడు ఆయన ఉపవాసముతో అక్కడ దేవుని మాటలు కన్నీటితో వింటూ వారికి రక్షణకరమైన మార్గాలు తెలియపరుస్తానికి అక్కడ సమయము లేట్ అవ్వగానే వారేం చేశారు చెప్పండి? దేవుని చూసిన వారు, దేవుని ఆశ్చర్యకార్యాలు ఎరిగిన వారు, మోషే రావటము లేట్ అయ్యేపాటికి వారి హృదయాలు మారిపోయి వారు అంటున్నారు, మేము ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాం. ఆ బలిపీఠము ఏమంటాను చెప్పండి? మా దేవుడికి ఒక ఉత్సవము తయారు చేస్తున్నాం, కనుక దానికి పండుగ చేద్దాం, రండి అని చెప్పి వారిలో వారి పాక్షిక ఇక మోషే చనిపోయి ఉంటాడు, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే, కనుక ఇక మనమే దేవుడికి ఒక పండుగ చేద్దాం అని చెప్పి వారందరి వారి ఒక బలిపీఠాన్ని కట్టి
ఇక ఆడటము, తాగటము, తినటము మొదలు పెట్టగా దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆయన కార్యములను వారు వెంటనే మరిచిపోయారా, గుర్తుపెట్టుకున్నారా చెప్పండి? మర్చిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని దేవుడు వారి మీద 40 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి? వారి శవములు అరణ్యములో రాలే అంత వరకు కూడా దేవుడు వారి మీద కోపగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని కార్యములను మర్చిపోతే, దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేకపోతే ఆనాడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? 40 సంవత్సరాలు ఏ ప్రజల మీద ఆయన ప్రేమ చూపించాడో, ఏ ప్రజలనైతే పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి నడిపిస్తానన్నాడో ఆ ప్రజల మీదనే 40 సంవత్సరాలు అరణ్యములో చనిపోయేంత వరకు కూడా ఆయన కోపము సల్లారలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఈరోజు మనలందరినీ కూడా అతి శ్రేష్టమైన రక్తముతో ప్రతి ఒక్కరిని జ్యేష్ఠుల సంఘములో మనలను సిద్ధపాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు ఆయన సన్నిధిలో నీకిచ్చిన ఈ సమయము ఎంత విలువైనదో అది మనము గుర్తించి ప్రభు సన్నిధిలో మనమందరము కూడా సాగిలపడి ఆయనను మనము ఆరాధించినప్పుడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టి వారిని దేవుడు ఎంతగానో వారిని క్షమిస్తున్నాడు, ఆయన సంఘంలో చేర్చుకుంటున్నాడు. నా బిడ్డలారా తిరిగి మీరు రండి అని అంటున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము 10వ వాక్యం లాస్ట్ వచనాలు చూద్దాం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీ పిలుపు, మీ ఏర్పాటు నిశ్చయత చేసుకునుటకు మరీ మీరు ఇప్పుడు జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు కూడా తొట్టిరిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవుడు రాజ్యములో, నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సమృద్ధిగా దేవుడు మీకు కలగజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, అందువలన సహోదరులారా మీ పిలుపు, మీ ఏర్పాటును నిశ్చయత చేసుకుని మరీ మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మలను పిలిచిన పిలుపు ఆనాడు మన పితరుల మీద 40 సంవత్సరాలు అదే కోపం ఉంటే ఈ భూమి మీద విశ్వాసం అనేవాడు ఉండడు. కనుక దేవుడు ఇప్పుడు ఆయన క్షమించే దేవుడు. కనుక ఆయన కరుణా కటాక్షములు నీకు కిరీటముగా పెట్టాడు. కనుక ఈరోజు కృప కలిగిన దేవుడు ఏబేలు కన్నా కూడా అతి శ్రేష్టమైన బలి నీ కొరకు అర్పించటానికి అతి జ్యేష్ఠుల సంఘములో ఒక సభ్యుడుగా, సభ్యురాలుగా ఉండటానికి నీ కొరకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన ప్రభు రక్షకుడును యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. ఇట్టి క్రియలు చెయ్యువారైతే ఇలాంటి ప్రార్థన చేసి ఆ క్రియల ప్రకారముగా మిమ్ములను మీరు దేవుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మిమ్ములను మీరు జాగ్రత్తగా చూసుకునేవారైతే, మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకునేవారైతే ఎప్పుడూ మీరు తొట్టిరిల్లరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు ఎప్పుడు పడిపోరు, మీరు ఎప్పుడు నిలబడే ఉంటారు. కనుక మిమ్మలను పిలిచిన పిలుపును
మిమ్ములను ఆయన చేర్చుకున్న ప్రేమను ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు మన పితరులకు చేసిన ఆ తీర్పులు రాకుండా మనల్ని కాపాడుతూ క్షణ క్షణము కూడా మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని కృప మన ఎడల ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయన రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ రాజ్యములో ఉండాలి అంటే మనము దేవుని పిలుపును ఎరిగిన వారిగా ఉండమని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని చిత్తాన్ని ఎరిగి మనము అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేళ్లను మరవకుండా కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన నిత్యము మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యములో ప్రవేశము మనకు సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ రాజ్యానికి వారసులుగా చేయాలని ప్రభు మన కొరకు తన ప్రేమను చూపాడు. కనుకని వారు మాత్రం నా శాంతిలో ప్రవేశింపరు అని ఆ తరము వారితో మాట్లాడాడు. ఇక వారు నా శాంతిలో రావటానికి వీలు లేదు అన్నాడు. ఈరోజు మనలను ఆయన సమృద్ధి కలిగిన జీవములో ప్రవేశాన్ని మనకు కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాంటి కృపను మనం ఎన్నడూ మరవకుండా ప్రభు ప్రేమలో ఆయన పిలుపును మీరు ఎరిగి గుర్తెరిగి ఆయనను మీరు ఆరాధించే వారికి ఉండాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు ఇది. దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని, నాకు గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావు నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా,
నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను ప్రభు, నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్, 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే ఇద్దరు చేస్తే వాళ్ళు రామవరపా నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆమె ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపైనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కొడి సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు, మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది, 5 నెలల క్రితకడే ఆపరేషన్ చేపించుకుంది, నెలలోనే వెళ్ళిపోయింది చేపించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేపించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమి మొత్తం చేసుకోవాలి, పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంక అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలా అయినా మాన్పించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగవాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారు మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది, వాళ్ళు మానేయమంటున్నారు నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది, స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది, వేరే వాళ్ళు వేసేస్తారేమో నేను మానేసినట్టేనేమోనని చెప్పేసి. నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా.